ఎంతసేపు ఆడపిల్లను తలదించుకుని కాలేజీకి వెళ్ళండి అని చెప్పే తల్లిదండ్రులే కానీ కనీసం ఇంట్లోనైనా తలెత్తే అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళు ఎంతమంది? అందుకే కొడుకు సిగరెట్లు కాల్చే విషయం కిల్లి కొట్టువాడు బాకీ అడిగేదాకా తండ్రికి తెలీదు, కూతురు ఎవరినో ప్రేమించిన విషయం వాడితో ఏ మార్నింగ్ షోలోనూ కనిపించే వరకు తల్లికి తెలీదు. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సరైన అవగాహన ఉంటే ఏ ఆడపిల్ల అరుణ్లా పేట్ల నుంచి లేచిపోదు. చూడు మామయ్య, అరుణ్ తిరిగి వచ్చినందుకు సంతోషించు, బతుకున్నది బాధపడకు. బాధ కాక నాకు మిగిలిదేట్రా, దాన్ని తీసుకెళ్తే ఆ ఊళ్ళో జనం ముందు తలెత్తుకుని ఎలా తిరగలను? శేఖరం గారు అమ్మాయి తిరిగి వచ్చిన విషయం మాట్లాడుకునేంత తీరిక జనానికి లేదు మామయ్య. అయినా నీ తలం జాతీయ జెండా కాదు, ఎత్తుకు తిరిగినా దించుకు తిరిగినా జాతి మొత్తం నిలబడి చూడడానికి. కూతుర్ని కంటే పెళ్లి చేసి సత్తవారింటికి పంపించి కన్నీళ్లు పెట్టుకోవడమే కాదు మామయ్య, మోసపోయి కన్నవాళ్ళ దగ్గరికి వస్తే కన్నీళ్లు తోడడానికి కూడా సిద్ధంగా ఉండాలి.